తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలో వాలంటీర్ల వ్యవస్థపై బీజేపీ నాయకుడు దోడల శ్రీనివాసరావు నోటికొచ్చినట్టు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని వైసీపీ నాయకులు తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు వైసీపీ నాయకులు మాట్లాడుతూ దోడల శ్రీనివాసరావు ఒక రౌడీ నాయకుడని, కాకినాడ సర్పవరం పోలీస్ స్టేషన్లో రౌడీ షీటర్ కేసు కూడా ఉందని గుర్తు చేశారు. వాలంటీర్ల వ్యవస్థపై స్వయంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్పందించి వాలంటీర్లు ప్రజలకు సేవ కోసం నియమించామని, వాళ్ల సేవకు గుర్తింపుగా 5,000 రూపాయలు గౌరవ వేతనం ఇస్తున్నారని తెలియజేశారు. దోడల శ్రీనివాసరావుకు మంత్రి వేణుని, మంత్రి తనయుడిని విమర్శిస్తే గొప్పోడివి అవుతావు అని ఓహలు మానుకు అని విమర్శించారు. దోడల చేస్తున్న పనులకు టీడీపీ నుంచి బయటకు తోసేశారని, ఇప్పుడు బీజేపీ అని చెప్పుకుని తిరుగుతున్నావని, బీజేపీలో కూడా బయటకు తోసే పరిస్థితి తొందరలో ఉందని విమర్శించారు. ఒక కొండతో ఢీకొట్టుకుంటే నా పరిస్థితి తెలుస్తుందన్న ఒక వ్యక్తి దోడల శ్రీనివాస్. ఆ పేరు అతను కూడా మాకు పెద్దగా తెలియదు. ఈ నియోజకవర్గంలో దోడల శ్రీనివాస్ అంటే ఎవరు కూడా తెలియదు. దోడల శ్రీనివాస్కి ఒకే ఒక మాట చెప్తున్నావు, దూడ పంది బలిసినంత మాత్రం ఏనుగు కాదయ్యా, గుర్తుపెట్టుకో. ఏనుగుతో ఢీకొట్టాలంటే నీ వల్ల కాదు, అది గుర్తుపెట్టుకుని మసలటం నేర్చుకోవాలని చెప్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెకండ్ వన్, మంత్రి వేణు గారి కోసం, వాళ్ళ తనయుడు నరేన్ గారి కోసం నువ్వు విమర్శిస్తున్నావు. నువ్వు విమర్శించేసిన స్థాయి కాదు, నీకు ఈ నియోజకవర్గంలో స్థానం లేక కొట్టుమిట్టాడుతూ ఎవరిని విమర్శిస్తే నాకు పేరు వస్తుందా అని ఆలోచించుకుని మంత్రి వేణుగారిని విమర్శిస్తున్నావు తప్ప అతని దాంట్లో నువ్వు విమర్శించడంలో ఎక్కడ పసలేదు, ఎక్కడ నాలెడ్జ్ లేదు నీకు. వాలంటీర్ వ్యవస్థను విమర్శిస్తున్నావు, సేవకుని విమర్శిస్తున్నావు, అంటే ఎక్కడంటే నువ్వు ఒక జగన్మోహన్ రెడ్డి గారిని, ఒక రాష్ట్ర మంత్రి వేణుగారిని విమర్శిస్తేనే నాకు పేరు వస్తుందన్న ఒకే ఒక ఉద్దేశంతో విమర్శిస్తున్నావు తప్ప నువ్వు చెప్పిన అన్నీ కూడా ఆరోపణలన్నీ కూడా అస్పష్టం, అసత్యం అని తెలియజేస్తున్నావు. చార్ట్లో ఫోటోలు వేసుకుని 20 మంది 30 మంది జర్నలిస్టులు కేకేసుకుని నేను ఇంత చేశాను అంత చేశాను అని చెప్పి ప్రపంచమంతా చాటుకునే వ్యక్తిని కాను నేను. నేను చేయవలసింది నేను చేస్తున్నాను. మేము చేయవలసింది గుప్తదానాలు, మీరు చేయవలసింది మీ పాపాలు కడుక్కోవడానికి చేస్తున్న దానాలు. దానికి దీనికి ఉచ్చాసం ఉందని తెలుసుకుని మరీ ప్రెస్ మీట్ పెట్టండి. అయ్యా శ్రీనివాస్ గారు మీకు నమస్కారం. మొన్న ప్రెస్ మీట్ పెట్టి పెద్ద పెద్ద కౌర్లే చెప్పాడు ఈ దోడ శ్రీనివాసరావు అనే వ్యక్తి. ఆ వ్యక్తి ఎవరు ఇప్పుడు వరకు ఎవరికి తెలియదు. నువ్వేంటి మా నాయకుడిని అన్న అన్నంత దమ్మ నీకు ఎక్కడుంది? అంటే మేము ఊరుకుంటామా లేకపోతే మేము గాజులు తొడిగించుకుంటామా? అంత సీన్ నీకు లేదు. నేను మీరు దాంట్లో ఓ మాట్లాడి అన్నారు ఏంటి, ఓ బినామిని పేరు మీద దొబ్బేస్తున్నారు, ఎలా చేస్తున్నారు ఎలా చేస్తున్నారు మీ అబ్బాయిని అన్నారు. ఏ రా నీకు చూపిస్తాను రా, నేను కాజలూరు మండలం ఎస్ఎస్ఎల్ కన్వీనర్ని. నేను మా ఎస్సీలకు ఎంతమందికి అయితే ఇచ్చారో 75 లక్షలు నాకు ఇచ్చారు. అలాగే ఇంకో వ్యక్తి 20 లక్షలు ఇచ్చాడు ఇచ్చారు. అదే కాకుండా ఇంకా నీకు నిరూపిస్తాను ఎంతమందికి అయితే ఎన్ని ఇచ్చారో చేసుకోండి అని ఇచ్చారు. అంతే తప్ప నువ్వే బినామీ పేరు మీద ఇచ్చేశారు అలా చేశారు అని చెప్పావు, కామెంట్ చేసావే అది తప్పు. రేపు పొద్దున్న నువ్వు ఏమన్నా రాజకీయంగా ఎదదలుచుకుంటే ఉన్న విషయాలు ఏం మాట్లాడు, లేదో గ్రామాలకు వస్తే ఊరుకునేది లేదు అసలు. నువ్వు రా, నేను నిరూపిస్తాను, నువ్వు రావయ్యా.